దేవుని ప్రశస్తమైన నామములో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనములు సర్వశుభములు తెలియజేస్తూ ఉన్నానండి. బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈనాడు క్రైస్తవ సమాజంలో దేవుని సేవకుడంటే పాస్టర్ అంటే భయం లేకుండా పోయింది, రెస్పెక్ట్ లేకుండా పోయింది. దేవుని సేవకుడు అంటే ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి లేదా చాలా గొప్పవాడు. ఎందుకు అని అంటే సృష్టికర్త అయినటువంటి పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి దానినే తన కర్తవ్యంగా, దాన్నే తన వృత్తిగా భావించుకొని తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా ఆత్మల కొరకు భారం కలిగి సంఘాలను కాస్తున్న సేవకులు చాలా గొప్పవాళ్ళు. దేవుని సేవకుడు అంటేనే చాలా గొప్ప వ్యక్తి. ఈ భూమి మీద చాలా ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవుని సేవకుడు. ప్రిలారా, కొంతమంది అంటుంటారు దేవునికి మానవునికి అనుసంధానమైనది అగరబత్తి అని, అంటే అగరబత్తి. అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలీదు. అయితే మానవులకు లేదా సంఘానికి దేవునికి ఒక అనుసంధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే, లేదా ఒక మధ్యవర్తిగా ఎవరైనా ఉన్నారు అని అంటే అది పాస్టర్. కాబట్టి ఆయన చాలా గొప్ప వ్యక్తి. ప్రియులారా, ఈనాడు క్రైస్తవ సంఘాలు పాస్టర్ని రెస్పెక్ట్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. పాస్టర్ అంటే గౌరవం ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ వీడియోను ఎవరైనా విశ్వాసులు కనుక, సంఘ సభ్యులు కనుక వీక్షిస్తుంటే దయచేసి ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, ఈ వీడియోలో మాట్లాడుతున్న నేను పాస్టర్ని అయితే కాదు, నేను ఒక సువార్తికుడిని. అయితే పాస్టర్ అంటే ఎవరో నేను కొంత తెలుసుకున్నాను. కాబట్టి ఆ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి, ఆ వ్యక్తి గొప్పవాడు అని నేను చెప్పగలుగుతున్నాను. ఈనాడు దేవుని సేవకుల మీద బురద జల్లుతూ వాళ్ళని అవమానపరచాలని, వారిని దూషిస్తూ వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ, వారి గురించి నెగిటివ్గా వీడియోలు పోస్ట్ చేస్తున్నవారు క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళు, లేదా క్రీస్తు అంటే అందరు కాదండి, అందరు కాదు, కొంతమంది క్రీస్తు అంటే పడని వాళ్ళు, క్రైస్తవ్యం అంటే పడని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సేవకుడిని ఒక దోషిగా, లేదా ఒక తప్పు చేసిన వ్యక్తిగా, లేదా ఆయనను ఒక నేరస్తుడిగా చూపిస్తూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో దేవుని సేవకుల్ని చాలా నిందిస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఆ ప్రభు కొరకు వాళ్ళు కాస్తున్న సంఘాలు నిమిత్తమై చనిపోతున్నారు. దేవుని క్రీస్తు సేవ కొరకు తమ ప్రాణాలనే వాళ్ళు ఖాతరు చేయట్లేదు. అటువంటి సేవకుల్ని మనం కూడా గౌరవించకపోతే అది ఎట్లా? అది మనకు ఆశీర్వాదం కూడా కాదు అని బైబిల్ చెప్తుంది. మన పైన నాయకులుగా ఉన్న వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి విధేయత చూపించాలి, వాళ్ళ మాట వినాలి. ఒకవేళ వారు కరెక్ట్ లేనప్పుడు ప్రశ్నించడం తప్పేమి కాదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రశ్నించడం తప్పేమి కాదు. వాక్యానికి విరుద్ధంగా లేదా సత్యానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినప్పుడు వీలైతే మనము దీయవచ్చు, వాళ్ళని ప్రశ్నించవచ్చు. కానీ అదే సేవకుడు, అదే దైవజనుడు మన పట్ల, ఆత్మల పట్ల భారం కలిగి సంఘానికి ఆస్తున్న వ్యక్తిని మనము కొన్నిసార్లు దుఃఖపెడుతూ ఉంటాం. కొన్నిసార్లు పాస్టర్ గారిని మనము గౌరవించము. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను,
ఒకవేళ పాస్టర్ గారే తప్పు చేస్తే లేదా పాస్టర్ గారే సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నడుస్తుంటే ప్రశ్నించండి, వీలైతే నిలదీయండి, దాంట్లో తప్పేం లేదు. కానీ వాళ్ళు చాలా మంచిగా ఉండి మంచిగా ప్రభు పని చేస్తున్న వారిని దుఃఖపెట్టడం ఏమాత్రము కరెక్ట్ కాదు. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ అలా రెస్పెక్ట్ ఇవ్వకపోతే నష్టం మనకి. వాళ్ళు ఆ పనిని అంటే దేవుని పనిని దుఃఖంతో చేస్తే మన పైన నాయకులుగా ఉన్నవాళ్ళు మనలను దుఃఖంతో కాస్తే, మనలను దుఃఖంతో ఏలితే మనకు ఆశీర్వాదకరం కాదు, మనకే అది శాపం కూడా. మన నిమిత్తమై సంఘం నిమిత్తమై ఆత్మలు వాళ్ళు కాస్తున్న సంఘాలు నిమిత్తమై వాళ్ళు ప్రభువు దగ్గర లెక్క అప్పగించాల్సిన వారై ఉన్నారు. కనుక మనం ఒబే అవ్వాలి, వాళ్ళకి విధేయత చూపించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ప్రియులారా, దేవుని సేవకుడు అంటే చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు కొంతమంది వాళ్ళ మీద ద్వేషం పగ పెంచుకొని వారిని ఒక నేరస్తులుగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని సేవకుడు అంటే చాలా గొప్ప వ్యక్తి, మోస్ట్ హైయెస్ట్ రెస్పెక్ట్ టేకర్, అంటే ఎక్కువ గౌరవాన్ని పొందుకునే వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది దేవుని సేవకుడు. ఈ యొక్క మాట నేను ఒక దైవజనుడి దగ్గర నేర్చుకున్నాను. బైబిల్ తరగతులు అవుతున్నప్పుడు మాకు ఒక దైవజనుడు ఈ యొక్క మాటను మాకు నేర్పించాడు. అవును కదా, ఈ భూమి మీద ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవుని సేవకుడు అండి. ఈ భూమి మీద ఏదైనా గొప్ప పని ఉంది అంటే, ఏదైనా ఉందా అంటే అది దేవుని పని, దేవుని సేవ. దేవుని సేవ అంటే ఏంటో మనందరికీ తెలుసు. నశించిపోతున్న ఆత్మలను ప్రభువు దగ్గరికి నడిపించి ఆ ఆత్మల్ని కాయడమే దేవుని పని. అది చాలా చాలా గొప్పది. ఎందుకు అంటే ఏ ఆత్మ నశించుట దేవుని చిత్తం కాదు. ప్రతి ఆత్మను రక్షించి సిద్ధపరిచి పరలోక రాజ్యంలో నడిపించాలి, వారు రక్షింపబడాలి, అదే ప్రభు చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే మీ పాస్టర్ గారిని, మీ సేవకులను మీరు గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అంతేకాని వారికి మనము వ్యతిరేకంగా మనము ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళని దుఃఖపెట్టకూడదు. పాస్టర్ గారిని గౌరవించాలి, దేవుని సేవకుడిని మనము గౌరవించాలి. కాబట్టి ఇంతవరకు ఓపిక కలిగి ఈ యొక్క వీడియోని వీక్షించినందుకు మీకు మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే కింద ఈ వీడియో కింద మరి డిస్క్రిప్షన్లో మీరు కామెంటు మరి చేయాలని, కామెంటు మీరు రాయాలని నేను మనవి చేస్తున్నాను.